రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎన్నికల సరళిని పరిశీలించారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ పోలింగ్ సరళిని పరిశీలించి శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆశీర్వదించాలి, ఆయనకి మరింత బలం చేకూర్చే విధంగా మేమందరం ఆశీర్వదించి అందరిని ఇంకా బాగా పనిచేసే విధంగా మేమందరము కూడా దీవించాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈరోజు పోలింగ్ బూత్లకు వస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇప్పుడు దెందలూరు నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 4 మండలాలు అదేవిధంగా 75 ఎంపీటీసీలు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతూ ఉన్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెందలూరు నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలు మొత్తం ఎంపీటీసీలు అన్నీ కూడా గెలిపించుకుని ఆయనకి కానుకగా ఇవ్వడానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక ఎందుకంటే ఈరోజు మనం ఎన్నికలు చూస్తూ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కూడా ప్రజా తీర్పుకి అందరము కూడా ఆమోదించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మనం 151 సీట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు గెలిచారన్న ప్రజల యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 75 మున్సిపాలిటీల్లో 74 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నామంటే ప్రజల యొక్క ఆశీర్వాదం. ఈరోజు ప్రజలు మద్దతు తెలుపుతూ ఉంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీని బహిష్కరిస్తే ఈరోజు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని మా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు చేసినా చేయకపోయినా ఏది జరిగినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడబోతూ ఉన్నారు, ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు, మరింతగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నాము అని చెప్పి మరింత బాధ్యతతో కూడినటువంటి ఇంకా బాధ్యత పెరిగి ఎందుకంటే ఇంత వన్ సైడెడ్గా గెలుస్తాం కాబట్టి బాధ్యత మరింతగా పెట్టుకుని పనిచేస్తామని చెప్పి మరొకసారి.